రాణియన్న భారత జనతా పార్టీ ప్రభుత్వం ఏ ప్రజ ఆ డూములు ఊల్చేస్తాం పక్కా ఊల్చేస్తాం డూములు ఆ సచివాలయం అనేది తెలంగాణ సంస్కృతికి అనుగుణంగా భారతీయ సంస్కృతికి అనుగుణంగా సచివాలయను సవరి మొత్తం మొత్తం రూపాను కొత్త రూపం తయారు చేసి ఆ డూములు ఊల్చేస్తాం ఏ గత గులగొడత బానే ఉంటది అది ఈ గులగొడతారా కాళ్ళ దగ్గర ఇసాల వాడేస్తారు ప్రజలు చూసుకుంటారు కదా దంత తమాషలు అంత ఈజీ ఉంటది ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష నిన్న మాట్లాడుతున్నారు ఇద్దరు తిట్టుకున్నారు నిన్న చూసాం తాజ్ మహల్ లెక్క కనబడుతుందంట సెక్రటరీ సిక్కుండాలో రాష్ట్ర ముఖ్యమంత్రికి ఓవైసీ అంటున్నాడు నాకు సెక్రటరీ చూస్తున్నా చాలా అబ్బురం అనిపిస్తున్నది చాలా సంతోషం అనిపిస్తున్నది అది చూస్తుంటే తాజ్ మహల్ లెక్క కనబడుతుందంట తాజ్ మహల్ అంటే ఒక సమాధి అంటే ఆ సచివాలయం ఒక సమాధి లెక్క కనబడుతుంది ఓవైసీకి కేసీఆర్ సార్ చాలా సంతోషపడుతున్నాడు అప్పుడు ఒకటి చెప్పాడు డైలాగ్ సినిమా డైలాగ్ డైలాగ్ ఉంటే ఇక్కడి నుంచి దాపురించండి దరిద్రులు మరుగుజులు చాలా బాధతో చెప్తున్నా అధ్యక్ష దీనికోసమైనా అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసింది ఇదే నా స్ఫూర్తి ఇజ్ ఇట్ వాట్ ఇస్ డెమోక్రసీ టుడే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఎంఐఎం పార్టీకి అప్పచెప్పే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన దేశాన్ని ఎన్నే ప్రయత్నం చేస్తున్నాడు 50 సీట్లలో పోటీ చేస్తున్నాడు నీ దమ్ముంటే 119 నియోజకవర్గాలు పోటీ అనుమని చెప్పిన నువ్వు పోటీ అయ్యి టిఆర్ఎస్ పార్టీ కలిసి పోటీ అయ్యి ఎక్కడ డిపాజిట్ రాకుండా మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఆరు వరకు అడ్డుకొని ఇలా ఓటు బ్యాంకు దమ్మెందుకు చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం రూపాయికి పోలిక మోడీ గారే గట్టిగా पाकिस्तान का रुपया नहीं गिरता, नेपाल का नहीं गिरता, बांग्लादेश का नहीं गिरता, क्यों भारत का ही गिरता है? सबसे ज्यादा आप ही के हैं में द वर्स्ट एवर फॉल ऑफ रूपी इन द पीरियड ऑफ मिस्टर मोदी ओनली होल वर्ल्ड नोस इट अनेक देश आर्थिक रंग विषय में आर्थिक व्यवस्था विषय में राजनामा चेसेपोना ब्रिटेन न्यूजीलैंड ऑस्ट्रेलिया पद राजनामा చేశారు 220 కోట్ల కోటి వ్యాక్సిన్ ఇచ్చినాం మనం ఫ్రీ వ్యాక్సిన్ ఇచ్చినాం నువ్వు అన్ని మొత్తం ఇంట్లో ఉన్న కోవిడ్ అప్పుడు ఇలా ఉక్రెయిన్ రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరిగింది ఇన్ని ఇబ్బందులు వస్తున్నప్పుడు కూడా ఇవాళ భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఇంత పటిష్టంగా ఉందంటే దీనికి కారణం ఎవరు నీ చైనా ఎరా నువ్వు నీ ఇష్టంలో చైనా ఎరావా నీకు ఇష్టమైన పాకిస్తాన్ పిండి కోసం కొట్టాడుకుంటున్నారు నీకు ఇష్టమైన శ్రీలంక బిచ్చపత్తికే దొక్కుంది కోవిడ్ మర్చిపోయినావు యుద్ధం మర్చిపోయినావు దేశ ఆర్థిక వ్యవస్థ గురించి నువ్వు ఏలనగా మాట్లాడుతున్నావు అంటే ఎన్పిఏల పేరు మీద 14 లక్షల కోట్లు మాఫీలు దాంతో ఏం ఉరిగిందో ఏం జరిగిందో ఏమైనా తెలియదు 20 లక్షల కోట్లు ఎంఎస్ఎంఈలకు చేసినామని చెప్తే ఎవరికి ఇచ్చినో ఏం సంగతో భగవంతుని కరెక్ట్ అధ్యక్ష ఎవరికి తెలియదు పారిశ్రామిక మంత్రులు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఏ సదస్సులు అడిగినా నో ఆన్సర్ నో డేటా అవైలబుల్ ఎన్డీఏ చిదంబరం గారు చెప్పారు పార్లమెంట్లో పార్లమెంట్ మెంబర్ మన పార్టీ బీఆర్ఎస్ పార్టీలు అడిగారు అధ్యక్ష నో డేటా అవైలబుల్ ఏ విషయంలో కూడా కరోనాలో ఎంతమంది చచ్చిపోయినా నో డేటా అవైలబుల్ ఏది అడుగు ఇంపార్టెంట్ ఏది అడుగు ఎన్డీఏ దట్ ఈస్ ఎన్డీఏ నో డేటా అవైలబుల్ అట ఇది ఎన్డీఏ 56,000 జీవన మంచి కింద పెట్టుకున్నాను వెబ్సైట్లో పెట్టా మూడు కూడా హైకోర్టు పొట్టుపొట్టు తిట్టింది తిట్టిన తిట్టు తిట్టకుండా పొట్టు పొట్టు తిట్టింది పొట్టు పొట్టు తిట్టింది కోర్టు దిక్కన కేసుల మీద నడుస్తుంది ఏడవెట్టో జీవోడు ఆర్టీఏ కింద ఒక దరఖాస్తు పెడితే ఒక ఆఫీసర్ ఇచ్చే పరిస్థితి లేదు ఇక్కడ నీ ఏడుపు నువ్వు ఏడవక సెన్సెస్ గురించి మాట్లాడాడు సెన్సెస్ గా మాట్లాడాడు నువ్వు ముఖ్యమంత్రి కాగానే బాబా దుబాయ్లో నువ్వు మస్కు అక్కడికి అందరూ వచ్చారు సమగ్ర సర్వే ఏడవెట్టో రిపోర్టు సమగ్ర సర్వే రిపోర్టు చేసేవాడు పోటీగాని కదా నువ్వు దేశం మొత్తం ఆశ్చర్యపోతుందని మాట్లాడినావు కదా అప్పుడు సమగ్ర నువ్వు చేసిన సమగ్ర సర్వే రిపోర్టు ఏం చేసినావు ఏడుంది రిపోర్ట్ అది దేనికోసం చేసుకున్నావు